జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే. సరే, నేను వచ్చిన పని అయిపోయింది, వెళ్ళిపోవాలి. మరి గౌరవనీయులు, పెద్దలు, సహచర మంత్రివర్యులు, 2001 నుండి నేటి వరకు కేసీఆర్ గారికి ఒక సోదరుడిగా సహోదరుడిగా ఈ జిల్లాలో ఉద్యమ సమయం నుండి నేటి వరకు అండగా ఉంటూ మీ అందరికీ అండగా ఉన్న పెద్దలు, విద్యుత్ శాఖ మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి గారు, గౌరవనీయులు, ఈ నియోజకవర్గానికి పార్టీ తరఫున కేసీఆర్ గారు పర్యవేక్షకుడుగా పంపిస్తే ఇక్కడ అందరినీ కలుపుకొని బ్రహ్మాండంగా మన అభ్యర్థి గెలుపు కోసం కృషి చేస్తున్న గౌరవ శాసన మండలి సభ్యులు, పార్టీ ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు, మరి వేదిక పైన ఉన్న గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, గౌరవ పెద్దలందరికీ పేరు పేరున మా సోదరి 2014 ఆనాడు మన పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి మరి ఈరోజు తమ్ముడి గెలుపు కోసం కృషి చేస్తున్న పెద్దమ్మ శంకరమ్మ గారికి, మరి అక్టోబర్ 24 నాడు మీ ఉత్సాహం చూస్తుంటే, మీ జోష్ చూస్తుంటే అక్టోబర్ 24 నాడు కాబోయే హుజూర్ నగర్ ఎమ్మెల్యే, యువ నాయకుడు, ఉత్సాహవంతుడు, మీ అందరి అభిమాన నాయకుడు హుజూర్ నగర్ ముఖ చిత్రాన్ని మార్చాలనే పట్టుదలతో పనిచేస్తున్న కేసీఆర్ గారి సైనికుడు, యువ నాయకుడు శానంపూడి సైదు రెడ్డి గారికి పేరు పేరున ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా నాయకులకి, కార్యకర్తలకి, అదే రకంగా పాత్రికేయ మిత్రులకి, అందరికంటే ముఖ్యంగా 3.5 గంటలు ఆలస్యంగా వచ్చిన హుజూర్ నగర్ లో దుమ్ము లేపి స్వాగతం చెప్పిన మా అన్నదమ్ముళ్లకు, అక్క చెల్లెళ్లకు పేరు పేరున అందరికీ నా శిరస్సు వంచి నమస్కారాలు చెల్లించుకుంటా ఉన్నా. వచ్చేటప్పుడు వానబడ్డది బాగా. నేను అనుకున్నా ఎవరన్నా ఉంటారా ఉండరా ఏం సంగతో అని నాకు అనుమానం ఉండే, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే మీ ఊపు, మీ ఉత్సాహం చూస్తుంటే మనం గెలిచిపోయినాం, ఇదేదో విజయోత్సవ ర్యాలీ లాగా, జులూస్ లాగా ఉన్నది తప్ప వేరేలాగా లేదనే మాట నేను అనుకుంటా ఉన్నా. ఈ ర్యాలీని కనుక మనం ఉత్తమన్న చూస్తే రాత్రికి రాత్రే పెట్టే అబేడా చదురుకొని అటుకెళ్ళటే హైదరాబాదే పక్క. అంతేనా? పక్కానా? కారేనా? పాతేద్దామా గులాబీ జెండా? పక్కానా? వినవర్తలేదు. కేసీఆర్ గారు ఢిల్లీలో ఉన్నారు, ఢిల్లీకి వినబడాలా? కారు గుర్తుకే. ఈ మధ్యన కొన్ని విచిత్రమైన వీడియోలు చూసిన నేను, వాట్సాప్లలో జరుగుతూ ఉన్నాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 2018 ఎన్నికల్లో అన్నారు, ఏమన్నాడు ఆయన, నేను కాంగ్రెస్ పార్టీ కనుక ఓడిపోతే, అధికారంలోకి రాకపోతే నేను నా కుటుంబము రాజకీయాల నుండే తప్పుకుంటామని చెప్పిన మాట మీరందరూ చూసినారా? మరి ఏమైంది? 2018 ముఖ్యమంత్రి అయితా అని చెప్పి అప్పుడు హుజూర్ నగర్ లో ఓట్లు వేయించుకున్నాడు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లోనేమో కేంద్ర మంత్రి అయితా అని అప్పుడు ఓట్లు వేయించుకున్నాడు. ఇప్పుడు ఆయనకు తెలుసు, మా వదినమ్మకు కూడా తెలుసు, ఓటమి తప్పదని తెలుసు, హుజూర్ నగర్ లో ప్రజల చేతుల్లో పరాభవం జరగక తప్పదని తెలుసు. కానీ ఏవేవో మాటలు చెప్తా ఉన్నారు, ఆత్మగౌరవం అట, ఇంకేదోనట. ఒక్కసారి మీరు ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. దశాబ్దాల పాటు హుజూర్ నగర్ నియోజకవర్గం ఏర్పడ్డ తర్వాత కానీ అంతకుముందు కానీ గెలిచింది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ, ఎక్కువ సింహ భాగం ప్రాతినిధ్యం వహించింది. మరి ఈరోజు ఒక గౌరవ శాసనసభ్యుడు, పీసీసీ అధ్యక్షుడు, ఇప్పుడే పెద్దలు మంత్రి గారు చెప్పినట్టు ఎంఆర్ఓ ఆఫీసు ముందు ఈరోజు ఇక్కడ ప్రజల్ని మోసం చేసేదానికి ధర్నా చేస్తున్నారంటే మరి దశాబ్దాల పాటు ఏముద్దరించినట్టు అని నేను అడుగుతా ఉన్నా. మీరే కదా అధికారంలో ఉన్నది, ఇక్కడ మీరే, అక్కడ మీరే, కింది నుండి పైదాకా మీరే. మరి ఇంకా హుజూర్ నగర్ వెనుకబడి ఉన్నదంటే ఎవరు కారణం ఒక్కసారి గుండె మీద చేసుకొని చెప్పాలని గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని నేను కోరుతా ఉన్నా. ఒక్క మాట, ఈరోజు మీరందరూ కూడా హుజూర్ నగర్ లోని అన్నదమ్ముళ్ళు, అక్కా చెల్లెళ్ళు, రైతన్నలు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించవలసిన అవసరం ఉన్నది. దశాబ్దాల పాటు వాళ్ళు గెలిచినారు, హుజూర్ నగర్ ప్రజలు ఓడిపోయినారు. దశాబ్దాల పాటు
మీరు గెలిస్తే జీ హుజూర్ అన్నారనుకొని మిమ్మల్ని పట్టించుకోలేదు, ప్రజల పనులు పట్టించుకోలేదు. మరి ఈరోజు మీ ముందు ఒక స్పష్టమైన అవకాశం, స్పష్టమైన మార్గం మీ ముందు ఉన్నది, మీ ముందు ఒక స్పష్టమైన ప్రత్యామ్నాయం ఉంది. మళ్ళీ వాళ్లకే ఓటు వేసి జీ హుజూర్ అందామా, లేదా గులాబీ జెండాను గుండె కట్టుకొని జై హుజూర్ నగర్ అందామా, ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. వాళ్లకే ఓటేసి మనం ఓడిపోదామా, లేదా సైదిరెడ్డిని గెలిపించి హుజూర్ నగర్ ప్రజలను గెలిపించుకుందామా, ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఆయన అంటున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, సైదిరెడ్డి గారికి ఓటేస్తే కేసీఆర్కే లాభం అవుతుంది అని మాట్లాడుతున్నారు. హుజూర్ నగర్ ప్రజలు మీరు విఘ్నులు, మీరు చైతన్యవంతులు, రాజకీయంగా అత్యంత చైతన్యవంతమైన ప్రాంతం ఈ ప్రాంతం. కమ్యూనిస్టు పోరాట యోధుల నుంచి మొదలు పెడితే, ఆనాటి తెలంగాణ పోరాటం నుంచి మొదలు పెడితే ఎన్నో పోరాటాల్లో కేంద్ర బిందువుగా కీలకంగా ఉన్నది ఈ ప్రాంతం. మీకు మీ దగ్గరికి వచ్చి నేను ఎవరికి ఓటేస్తే లాభమవుతుందో చెబితే తాత ముందు దగ్గులు నేర్పినట్టుంటది తాతకి. కాబట్టి ఎక్కువ చెప్పను, కానీ ఒక రెండు మూడు విషయాల్లో మాత్రం వాస్తవాలు మీ ముందు పెట్టవలసిన అవసరం ఉన్నది. నిజంగానే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటున్నట్టు టీఆర్ఎస్ ఏమీ చేయలేదా హుజూర్ నగర్ లో? ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా, ఒక్కసారి మీరు ఆలోచించమని కోరుతున్నా. ఆయన శాసనసభ్యుడిగా ఉన్నా ఏ ఒక్కరోజు, ఒక్కటంటే ఒక్కరోజు, ఐదేళ్లలో ఏనాడు ఒక్కటంటే ఒక్క దరఖాస్తు అయ్యా మా ప్రజలకి ఇది కావాలి, నన్ను ఎన్నుకొని ప్రజాప్రతినిధిని చేసినారు, మా ప్రజలకి ఇది కావాలి, ఫలానా రోడ్డు కావాలి, ఫలానా కాలేజీ కావాలి, ఫలానా లిఫ్ట్ కావాలి అని అడిగిన పాపాన పోలేదు. ఎందుకు? భేషజం అడ్డం వస్తా ఉన్నది. ఆయన ఫీలింగ్ ఏంటంటే నేను ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని, నేను పోయి ఒక జగదీష్ రెడ్డిని ఒక కేటీఆర్ని అడుగుతానా, నేను చాలా పెద్దోన్ని అనుకుంటా ఉన్నాడు ఆయన. అది ఆయన భావన, అహంకారం. అహంకారం మేమేంది, వీళ్ళ దగ్గర పోయి అడుగుడేంది, వీళ్ళందరూ ధర్నాలు చేసే పార్టీ, వీళ్ళేదో గుడ్డిగా అధికారంలోకి వస్తే మళ్ళీ వీళ్ళ దగ్గర పోయి మనం అడగడమేందనే ఒక అహంకారం కాంగ్రెస్ పార్టీకి అనువనువున జీర్ణించుకొని పోయి ఉన్నది. అందుకే ఐదేళ్లలో ఒక్కటంటే ఒక్కసారి ఒక్క దరఖాస్తు కూడా ఇయ్యలే. ఐదంటే ఐదు నిమిషాలు ఒక్క మీటింగ్ లో, మంత్రి గారు పెట్టిన ఒక్క మీటింగ్ లో జిల్లా అభివృద్ధికి సంబంధించి ఒక్కసారి కూడా హాజరు కాలే. ఆయన ఒక్కడే కాదు, జానారెడ్డి గారు రారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రారు, ఇంకెవరూ కాంగ్రెస్ నాయకులు రారు. ఎందుకు? ప్రజల మీది కంటే వాళ్ళకి పదవీ లాలస ఎక్కువ, ప్రజల కంటే వాళ్ళ పలుకుబడి, వాళ్ళ ప్రతిష్ట, వాళ్ళ అహంకారమే వాళ్ళకి ఎక్కువ. కాబట్టి ఈనాడు ఐదేళ్లలో ఒక్క పూట కూడా రాలే. కానీ వాళ్ళు అడగలేదని, వాళ్ళేదో అడగలేదని మనం చెయ్యకాగలేదు. ఏం చేసినామో ఈరోజు హుజూర్ నగర్ వేదికగానే మీ ముందు నేను పెడతా ఉన్నా. ఇగో ఈ కాగితాలు ఉత్తమన్నకి నేను చెప్తా ఉన్నా. ఉత్తమన్నా, నేను చెప్పే మాటలు సాధికారంగా ఒక మంత్రిగా చెప్తా ఉన్నా, టీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా చెప్తా ఉన్నా. నేను పోయిన తర్వాత కూడా, ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయిన తర్వాత కూడా మా సైదిరెడ్డి దగ్గర, తమ్ముడి దగ్గర పెడతా, కావాలంటే వచ్చి చూసుకో అని చెప్పి కూడా ఉత్తమన్నకు నేను చెప్తా ఉన్నా. ఈ ఐదేళ్లలో హుజూర్ నగర్ నియోజకవర్గానికి గాను టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు దాదాపు మొత్తంగా 2,000 కోట్ల పైచిలకు రూపాయలు వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజలకు అందించడం జరిగింది. అవి ఏ కార్యక్రమాలను మీరు అడగొచ్చు, నేను చెప్తాను. కేవలం హుజూర్ నగర్ లో ఉండే రైతన్నుల కోసం, హుజూర్ నగర్ లో ఉండే రైతు బిడ్డల కోసం, ఈ ప్రాంతంలో అందరికీ కూడా తెలుసు ఆదర్శ వ్యవసాయం చేసే రైతులు ఉన్నారు. కృష్ణా నది కింద బ్రహ్మాండమైన పంటలు పండించే అద్భుతమైన ఆదర్శ రైతులు ఉన్న ప్రాంతం ఈ ప్రాంతం. ఇట్లాంటి రైతాంగానికి అండగా ఉండాలన్న ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 7 దశాబ్దాల్లో ఏ నాయకుడు, ఏ ప్రధానమంత్రి, ఏ ముఖ్యమంత్రి చేయని ఆలోచన చేసి ఈరోజు దేశంలోనే మొట్టమొదటిసారిగా రైతులకు పెట్టుబడి ఇచ్చే ఒక ఆలోచన చేసి రైతు బంధు పథకాన్ని తెచ్చింది మన నాయకుడు కేసీఆర్ గారు. ఆ రైతు బంధు కార్యక్రమంలో కేవలం 2 ఏళ్లలో 2018-19 రెండు సంవత్సరాలకు గాను ఒక్క హుజూర్ నగర్ నియోజకవర్గంలోని రైతులకు 194 కోట్ల రూపాయలు పంటలకు పెట్టుబడి ఇచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం కాదా? ఎన్నడన్న కాంగ్రెస్ ప్రభుత్వం 194 కోట్లు కాదు 19 రూపాయలన్నా పెట్టుబడి రూపంలో ఇచ్చిందా? ఒక్కసారి మన హుజూర్ నగర్ రైతన్నలు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. రైతు చనిపోతే అది సహజంగా చనిపోయినా, యాక్సిడెంట్లో చనిపోయినా, ఎట్లా చనిపోయినా ఆత్మహత్య చేసుకున్నా ఆ కుటుంబం మొత్తానికి మొత్తంగా రోడ్డున పడే పరిస్థితి. అట్లాంటి పరిస్థితి తెలంగాణలో ఏ రైతు కుటుంబానికి రాకూడదన్న ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు
తాను స్వయంగా రైతు కాబట్టే రైతు బీమా కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి ఎక్కడ ఏ రైతన్న చనిపోయిన రాష్ట్రంలో 5 లక్షల రూపాయలు వారం తిరగకుండానే ఇస్తున్న కార్యక్రమం మనకు తెలవదా? రైతు బీమా కార్యక్రమానికి గాను ఒక్క హుజూర్ నగర్ నియోజకవర్గంలోని రైతన్నుల కోసం సంవత్సరానికి ప్రభుత్వం చెల్లిస్తున్న ప్రీమియం 20 కోట్ల 4 లక్షల రూపాయలు. ఎప్పుడన్నా బీమా కోసం రైతులకు ధీమానివ్వడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఉత్తమ కుమార్ రెడ్డి గారు కానీ 20 రూపాయలన్న బీమా కట్టిండా? ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎట్లా ఉండేది ఆనాడు రైతుల పరిస్థితి? కాంగ్రెస్ ప్రభుత్వంలో ముందు 9 గంటల కరెంట్ అన్నారు, ఆఖరికి 6 గంటలు అన్నారు. 6 గంటలు కూడా ఒకసారి ఇచ్చింది ఎప్పుడూ లేదు. అదే మన నాయకుడు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 24 గంటల కరెంట్ వస్తున్న మాట వాస్తవమా కాదా ఒక్కసారి మీరు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈరోజు ఆ 24 గంటల కరెంటు కోసమే ప్రభుత్వం 100 కోట్ల రూపాయలు ఒక్కొక్క నియోజకవర్గానికి ఖర్చు పెడుతున్న మాట వాస్తవం కాదా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని నేను అడుగుతా ఉన్నా. ఇది మాత్రమే కాదు, రుణమాఫీ కోసం 1 లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పాం పోయిన టర్మ్ లో, ఈ టర్మ్ లో కూడా ఖచ్చితంగా చేసి చూపెడతామని చెప్పి కూడా నేను మీకు మాటిస్తా ఉన్నా. పోయిన సంవత్సరం పోయిన టర్మ్ లో గత ప్రభుత్వ హయాంలో 196 కోట్ల 23 లక్షల రూపాయలు ఖర్చు పెట్టినాం రైతుల రుణమాఫీకి కేవలం హుజూర్ నగర్ నియోజకవర్గంలో. అదే రకంగా ఇప్పుడే నేను చెప్పినాను, మన అన్న జగదీశ్ అన్న విద్యుత్ మంత్రి అయిన తర్వాత 2015 నుంచి ఇప్పటి వరకు 4 ఏళ్లలో ఇచ్చిన 24 గంటల కరెంటుకు 100 కోట్లు, గొర్రెల పంపిణీ కార్యక్రమంలో భాగంగా మా యాదవ సోదరుల కోసం ఇప్పటికే 47 కోట్ల 93 లక్షల అంచనా వ్యయంతో 3835 గొర్రెల యూనిట్లు హుజూర్ నగర్ లో ఇచ్చిన మాట వాస్తవం కాదా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని నేను అడుగుతా ఉన్నా. మా ఆడబిడ్డలు చాలా మంది చెప్తా ఉంటారు ఎక్కడన్నా పోయినప్పుడు, అన్నా మేనమామ కట్నం పెడతాడో లేదో తెలియదు కానీ మా మేనమామ ఈరోజు నిజంగా చెప్పాలంటే అన్న కేసీఆర్ గారు అన్న అని చెప్తా ఉన్నారు. ఒక్క హుజూర్ నగర్ నియోజకవర్గంలో 6083 మంది ఆడబిడ్డల పెళ్లిళ్ల కోసం కళ్యాణ లక్ష్మి పేరుతో, షాదీ ముబారక్ పేరుతో 33 కోట్ల 40 లక్షల రూపాయలు ఈ ప్రభుత్వం ఇవ్వలేదా? ఇది నిజం కాదా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారని నేను అడుగుతా ఉన్నా. అదే రకంగా మరి కేసీఆర్ కిట్లు ఇదివరకు ఎట్లా ఉండేది పరిస్థితి? సర్కారు దవాఖానకు పోవాలంటే భయపడే పరిస్థితి. ఒకనాడు కమ్యూనిస్టు కవులు రాసినారు పాటలు, ఏమన్నారు అన్నాడు, నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకన్నారు. అట్లాంటిది ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రికి పోయి ప్రసూతి చేయించుకుంటే మగబిడ్డ పుడితే 12,000 రూపాయలు, ఆడబిడ్డ పుడితే 13,000 రూపాయలు, దాంతోపాటు కేసీఆర్ కిట్టు మొత్తం ఇప్పటిదాకా ఈ పథకం ప్రవేశపెట్టినప్పటి నుండి 16,563 మందికి 4.8 కోట్లు అంటే 4 కోట్ల 80 లక్షలు ఇచ్చిన మాట హుజూర్ నగర్ లో వాస్తవం కాదా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని నేను అడుగుతా ఉన్నా. అదే రకంగా ఒక్క మిషన్ భగీరథ ప్రాజెక్ట్ ఇంటింటికి నిల్లిచ్చే పథకం ఏదైతే ఉందో ఒక్క హుజూర్ నగర్ లో 112 కోట్ల 71 లక్షలు. ఇంకా చెప్పాలంటే ఇగో ఇన్ని కాగితాలు ఉన్నాయి, చెప్పమంటారా ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇచ్చేయమంటారా? ఇట్లా చాలా ఉన్నాయి. ఆయన ఏమంటాడు, ఏ ఇదంతా సూచ్ అందరికి ఇచ్చిండ్రు మాకేమి ఇచ్చిండ్రు అంటాడు ప్రత్యేకంగా. తప్పకుండా ఇస్తాం, 100% ఇవ్వవలసిందే, పేద ప్రజలకు అండగా నిలబడాల్సిందే. కానీ హుజూర్ నగర్ ప్రజలకు తెలుసు, గాడిదలకు గడ్డేసి ఆవులకు పాలు పెడితే పాలు వస్తాయా, ముళ్ళ చెట్టు పెట్టి పనులు కావాలంటే పనులు వస్తాయా, కత్తి ఒకడికి ఇచ్చి యుద్ధం ఇంకొకటి చేయమంటే ఎట్లా చేయాలా? కాబట్టి ఆలోచించాలి తప్ప ఆగమాగం కాకూడదు. ఒక మాట ఆలోచించండి, ఈరోజు ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూస్తుంటే అప్పుడెప్పుడో సినిమాల్లో ఒక పాట ఉండేది, గాలివానలో వాన నీటిలో పడవ ప్రయాణం, తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం. అయ్యో పాపం, దేశంలో అధ్యక్షుడు లేడు, ఉన్న రాహుల్ గాంధీ తట్టపారవాడేసి ఎప్పుడో చెక్కేసిండు, ఆయన లేడు కూడా లేడు దేశంలో. ఇక్కడ మన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పేరుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ వెనుకలో 12 మంది ఉన్నారు. నేను ముఖ్యమంత్రి అంటే నేను ముఖ్యమంత్రి, ఎలక్షనే కాలేదు, నేను ముఖ్యమంత్రి అంటే నేను ముఖ్యమంత్రి అంటే వాళ్ళు 12 మంది ఉన్నారు. మీ నల్లగొండ జిల్లాలోనే 4 ఉన్నారు, ఆడ అధ్యక్షుడు ఎవరో వీళ్ళకి ఎక్కలేదు. కాంగ్రెస్ పార్టీ ఈరోజు, నేను చెప్తున్న మాట కాదు, మునిగిపోతున్న నావా మునిగిపోతున్న పడవ అని బుడ్డ పొరగని అడిగినా చెప్తాడు ఐదేళ్ళున్న పిల్లగాడు. మరి అసంటి కాంగ్రెస్ పార్టీకి ఓటేసే పరిస్థితి హుజూర్ నగర్ లో మనకెందుకు ఉండాలని నేను అడుగుతా ఉన్నా.
మళ్ళీ వాళ్ళకే ఓటేసి జీ హుజూర్ అందామా లేదా గులాబీ జెండాను ముద్దాడి జై హుజూర్ నగర్ అందామా ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఒక్క మాట దయచేసి అందరూ కూడా జాగ్రత్తగా ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఏం జరుగుతున్నది ఎన్నికల్లో ఈ రోజుకి ఈ రోజు బీజేపీ అధ్యక్షుడు ఉంటాడు లక్ష్మణ్ గారని ఆయన మాట్లాడుతున్నాడు హైదరాబాద్ లో పత్రికా సమావేశంలో. పక్కకెళ్లి ఫోన్ వస్తుంది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఈయన పక్కకు పోతాడు 15 నిమిషాలు ఒకళ్ళ చెవులో ఒకరు గుసగుసలు పెట్టుకుంటారు. ఏమని ఏదన్నా చేసి కేసీఆర్ నడగొట్టాలో ఏదన్నా చేసి సైజ్ రెడ్డి నడగొట్టాలో పోయి లేకపోతే మన ఇద్దరు కష్టమయ్యేటట్టున్నదని ఇద్దరు ఒకటయ్యే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ రోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, మనమున్నాం, మనకు అండగా హుజూర్ నగర్ ప్రజలున్నారు, అవతల వైపేమో గుంపులు గుంపులుగా వాళ్ళందరూ కూడా కలిసి వస్తా ఉన్నారు. దయచేసి ఆలోచించి ఓటు వేయండి తప్ప ఆగమాగం కాకండి. ఇంకా 4 నెలల వ్యవధి ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే సంక్షోభం తప్ప ఏమి రాదు. అదే హుజూర్ నగర్ లో టీఆర్ఎస్ అభ్యర్థికి ఓటేస్తే గడప గడపకు సంక్షేమం, పల్లె పల్లెకు అభివృద్ధి చేసి పెట్టే బాధ్యత నాది, జగదీష్ రెడ్డి గారిది, సైజ్ రెడ్డి గారిదనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తమ్ముడు చెప్తా ఉన్నాడు చాలా ఫిగర్తో చెప్తున్నాడు, అన్నా మా వాళ్ళు బైపాస్ రోడ్డు అడుగుతున్నారు, పట్టణంలో రోడ్లు అడుగుతా ఉన్నారు, ఇంకా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అడుగుతా ఉన్నారు అన్నా అని చెప్తా ఉన్నాడు. నేను ఒక మాట ఇస్తా ఉన్నా, 4 ఏళ్లలోనే ఆయన 40 ఏళ్లలో చేయని పనిని చేసి పెట్టే బాధ్యత మాది అనే మాట నేను ఇస్తా ఉన్నా. తప్పకుండా మా న్యాయవాద సోదరులు, ఇక్కడుండే న్యాయవాద సోదరులు కొంతమంది బాధపడతా ఉన్నారు, అన్నా మాకు కోదాడ కొట్టుకు పోయే పరిస్థితి ఉండే ఇప్పుడు సూర్యాపేటకు పోవాలా, ఏదో సమస్య ఉన్నది వారికి హుజూర్ నగర్కే కావాలని అడుగుతా ఉన్నారు. తప్పకుండా దానికి సంబంధించి కూడా పరిష్కారం చూపెట్టాలంటే ప్రభుత్వం చూపెట్టగలుగుతుంది తప్ప ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వాళ్ళు అయ్యే పని కాదు. ముఖ్యమంత్రి గారు టెన్షన్ పడకు, పులిచింతలలో వాళ్ళు ముంచినరు, మేం తేలుస్తాం, నువ్వు టెన్షన్ పడకు. పులిచింతలలో ముంచింది వాళ్ళు, తేల్చేది మేము, నువ్వేం టెన్షన్ పడకు. ఇంకొక మాట చెప్తా ఉన్నా, ముఖ్యమంత్రి గారు రాబోతా ఉన్నారు, మన పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు తొందరలోనే రాబోతా ఉన్నారు, రావాలనా వద్దా పక్కానా? రాకుండా మీరే గెలిపిస్తే అయిపోద్ది కదా, రావాలా? సరే మీకోసం తప్పకుండా సార్ వస్తారు. వచ్చినాడు మీరు వినాలనుకునే 3-4 ముచ్చట్లు నాకు తెలుసు. తమ్ముడు పక్కకెళ్ళి పులిచింతలా అంటుండు, ఇంకో ఆయన రెవెన్యూ డివిజన్ అంటున్నాడు, ఇంకో ఆయన ఇంకోటి అంటున్నాడు, అన్ని వినబడుతున్నాయి, ఏం వినబడకుండా లేవు. ఇక అవి నేను చెప్తే బాగుండదు, పెద్ద ఆయన చెప్పాలా? ముఖ్యమంత్రి గారు వస్తారు, వచ్చి తప్పకుండా మీ మనసులో ఉన్న ప్రతి ఆలోచనని ప్రతి కోరికని నిలబెట్టే ప్రయత్నం కూడా తప్పకుండా చేస్తారు. కానీ నేను మిమ్మల్ని కోరేది ఒకటే. ఈరోజు వాళ్ళు ఎన్నో రకాల మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఆయన అంటారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇక్కడ హుజూర్ నగర్ లో సైజ్ రెడ్డి గెలిస్తే కేసీఆర్ కుటుంబానికి లాభం అంట. నేను అడుగుతా ఉన్నా, అయ్యా సరే కేసీఆర్ కుటుంబం, నేను కానీ హరీష్ గారు కానీ కవిత కానీ ఇంకొకరు కానీ మేమందరం ఉద్యమంలో దెబ్బలు తిని కేసులు పెట్టించుకొని జైలుకు పోయి రైళ్ల కట్టంగా పడుకుని రైళ్లలో కొలు చేసి పదవుల్లోకి వచ్చినాం, మరి మీరు మీ శ్రీమతికి ఏమర్హత ఉందంటే గడిచినారు ఈరోజు? మీరు ఆమె ఏదైనా ఉద్యమంలో పాల్గొన్నదా? హుజూర్ నగర్కి ఏమైనా సేవ చేసిందా? మరి ఇక్కడ ఎన్నికల్లో రేపు ఆమె గెలిస్తే హుజూర్ నగర్ ప్రజలకు వచ్చేది ఏంది? మీరు ఢిల్లీలో లేరు, గల్లీలో లేరు, హైదరాబాద్ లో లేరు, ఎక్కడా లేరు. మునిగిపోయే నావ మీది, మీకు ఓటేసి మీ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఆ ఓటు మురిగిపోతుందనే విషయం తెలియని అమాయకులు ఎవరు కూడా హుజూర్ నగర్ లో లేరనే మాటను కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈరోజు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఈ రెండు పార్టీలు ఒకటే తప్ప ఇంకోటి కాదు. వాళ్ళిద్దరూ కూడబలుక్కొని ఈరోజు టీఆర్ఎస్ అభ్యర్థిని ఏదైనా చేసి ప్రజలను మాయ చేసి అయినా ఓడించాలనే గట్టి పట్టుదలతో పనిచేస్తా ఉన్నారు. దయచేసి మా కమ్యూనిస్టు మిత్రులకు కానీ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మిత్రులకు కానీ, టీఆర్ఎస్ శ్రేణులకు కానీ నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇంకా 15 రోజుల సమయం ఉంది. ఈ 15 రోజులు ఈరోజు మీటింగ్ చూసి ఈ జోస్ చూసి మనం ఆదమరిస్తే దెబ్బతింటాం. ఎట్టి పరిస్థితుల్లో పోయినసారి జరిగిన తప్పు ఈసారి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. 2018లో ట్రక్ అడ్డం వచ్చింది, ఆనాడు ట్రక్ గుర్తడ్డం వచ్చింది, తక్కువ టమార విద్యలు అడ్డం వచ్చినాయి. కానీ ఈసారి ట్రక్కు లేదు, ఉత్తమ్ కుమార్ రెడ్డికి లక్కు కూడా లేదు. పక్కా
100% నాకైతే విశ్వాసం ఉంది. సోదరుడు సైదిరెడ్డి గారు, మీ ఆశీర్వాదంతో ఘనమైన మెజారిటీతో గెలిచి హుజూర్ నగర్ ముఖ చిత్రాన్ని మారుస్తారని సంపూర్ణమైన విశ్వాసం నాకున్నది. ఆ విశ్వాసాన్ని నిలబెట్టే విధంగా ముఖ్యంగా మా యువకులు, మా సోదరులు గట్టిగా ఈ 15 రోజులు దయచేసి కమిట్మెంట్ తో పనిచేసి, ఎవరైనా ఇంకా కాంగ్రెస్ మాయలోనో బీజేపీ మాయలోనే ఉన్న మిత్రులుంటే దయచేసి వారి దగ్గర పోయి కూర్చొని వినమ్రంగా విజ్ఞప్తి చేసి హుజూర్ నగర్ ప్రజలు గెలవాలి అంటే అభివృద్ధి శరవేగంగా జరగాలంటే ప్రభుత్వంలో ఉన్నవారితో సాధ్యమవుతుంది తప్ప లేని వారితో కాదనే మాట ఘంటాపదంగా చెప్పి దయచేసి వారిని ఒప్పించాలని చెప్పి కూడా కోరుతూ, మీ మనసులోని ప్రతి ఆలోచన, మీ మనసులోని ప్రతి కోరిక తప్పకుండా తీర్చే శక్తి యుక్తి ఉన్న నాయకుడు సైదిరెడ్డి గారనే మాట కూడా మీకు మళ్ళొకసారి చెబుతూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళొక్కసారి కారు గుర్తు కోటేశ్వరులు చేయిలావటాల చెయ్యి అంటే మొండి చేయి కాదు, మొండి చేయి మహా డేంజరు, పిడికిలి పిడికిలి మొండి చేయి, దేశాన్ని ముంచిందే మొండి చేయి, పిడికిలే రెండు పిడికిళ్ళు, దయచేసి రెండు చేతులు ఉన్న వాళ్ళు రెండు పిడికిళ్ళు, ఏం తమ్ముళ్ళు పైన కూర్చున్న వాళ్ళు డల్లుకున్నారు, శంకరమ్మ మీరు కూడా రెండు పిడికిళ్ళు. జై తెలంగాణ, కారు గుర్తుకే సైదిరెడ్డి గారి నాయకత్వం, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ. ధన్యవాదాలు. ఇప్పుడు పార్టీ అనేక పార్టీల నుండి సీనియర్ నాయకులు